Thanks a lot. May we sit? Yes. Thanks a lot. May we smoke? Yes. You can smoke, you can drink, you can jump, you can die. What a great joke. మరి ఏం లేదు, మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేయాలని వచ్చాం. చేయమంటారా? మే వి? Yes. మా డాడీస్ పోతూ పోతూ వాళ్ళ బెడ్స్ దగ్గర పిలిచి చెప్పు కదా. ఏముంది, చచ్చే ముందు వారసులను పిలిచి పెద్దలు ఏం చెబుతారు, పలానా చోట మీకు రావాల్సిన ఆస్తిపాస్తులు ఉన్నాయి, పలానా వారిని కలిసి తీసుకోండి అని చెప్పి. అందుచేత మా ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయో ఎలా ఉన్నాయో చెప్తే లెక్క చూసుకుని లెక్కగా తీసుకుంటాం. పైగా ఇన్నాళ్ళు మా ఆస్తిపాస్తులను జాగ్రత్తగా సంరక్షించి పెంచి పోషించినందుకు మీకు కూడా కొంత ఇస్తాం. కరెక్ట్, మా డాడీస్ కూడా మాట్లాడారు. అలాగా మా డాడీ నాకేం చెప్పలేదే. మీ డాడీ ఎవరు? ఎవరేంటి, మీ ఇద్దరికి ఇద్దరు డాడీలు ఉన్నప్పుడు నాకు ఓ డాడీ ఉంటాడుగా. ఉంటే మా డాడీ పోయేప్పుడు ఈ ఆస్తి మీ డాడీదని గాని, మీరు తిరిగి వస్తే ఈ ఆస్తి మీకు అప్పగించాలని గాని నాకేమీ చెప్పలేదే. డాడీయా మీక? మీరేగా రంగారావు. ఎవడు చెప్పాడయ్యా నేను రంగారావునని? నేను రంగారావు కొడుకు దొంగారావుని. రంగారావు, నువ్వు రంగారావు కాదు దొంగారావా? మీ నాన్న ఎవరో మాకు తెలియదు అనుకుంటున్నావా? అడుగు, ఆ ఫోటోలో ఉన్నవాడే మీ నాన్న? కాదు, ఆయన మా తాతయ్య. నో, ఆయనే మీ నాన్న. మాకు తెలుసు, అతనే మా నాన్న. అది మీకు తెలుసు. ఎయిర్పోర్ట్ లో నేనెవరో మీకు తెలియదు. హూఇజ్ రంగారావు, హూఇజ్ రంగారావు అని అడిగారు. నేనే తెలియని మీకు మా నాన్నగారు ఎలా తెలిసారు? సుందోపసుందులు ఇప్పుడు చెప్పండి, అందులో ఉన్నది మా నాన్నగారి ఫోటో అని మీకెలా తెలుసు? నువ్వు సత్యబాబువి కాదు, అతను రాంబాబు కాదు. ఆ కృష్ణారావుని అర్జున్రావుని జైలుకు పంపించిన పర్వతాలు కాదు. వేషాలి నెత్తిన విగ్గు పెట్టుకుని, మొహానికి రంగు పూసుకుని, కుర్రకారు మీసం పెట్టుకుని, రంగురంగుల చొక్కాలు వేసుకున్నంత మాత్రాన నన్ను మోసం చేయలేరు. నిజం చెప్పండి, నువ్వు పర్వతాలు అతను పానకాలు కదూ? ఎస్ ప్లీజ్. అవును. అయితే నన్ను మోసం చేయాలని ఈ వేషాలు ఎందుకు వచ్చారు? ఈ వేషాలు వేసుకొచ్చింది నిన్ను మోసం చేయాలని కాదు, ప్రజలను మోసం చేయాలని. 14 సంవత్సరాల క్రితం న్యాయస్థానం దృష్టిలోనూ చట్టం దృష్టిలోనూ చచ్చిపోయిన ఈ పర్వతాలు పానకాలు తిరిగొచ్చారని మళ్లీ ప్రభుత్వానికి తెలిస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారన్న భయంతో ఈ యంగ్స్టర్స్ వేషాలు వేసుకొచ్చారు. నేను పెట్టింది తిని చెప్పింది విని ఇక్కడ పడి ఉండండి. నా మీద పెత్తనం చేయాలని ప్రయత్నించారో మిమ్మల్ని ఇద్దరిని నేనే ప్రభుత్వానికి పట్టిస్తాను. నేను అప్పుడే అనుకున్నా. ఏమిటది? యంగ్స్టర్స్ యంగ్స్టర్స్ అంటుంటే నాటకాల్లో 60 ఏళ్ల వాడు 20 ఏళ్ల వేషాలు వేసుకున్నట్లు ఉన్నారేమిటా అని. ఇదన్నమాట మీకు కాదా? ఇదంతా నువ్వు విన్నావా? వినడమే బాబు నా పని. మూడో కంటి వాడికి తెలియకూడదు అనుకున్నామే. ఏ, ఇప్పుడు కూడా తెలుసునండి. మీరెందుకు అనుకోవాలి బాబు? తెలియదనే అనుకోండి, నా వల్ల మీకు ఏ ప్రమాదము లేదు. నేను విశ్వాసపాత్రుణ్ణి, కుక్కలాంటి వాడిని. నా నోరు తెరిచినప్పుడల్లా చేతిలో కాస్త బరువు పడేయండి, ఆటోమేటిక్ గా నోరు మూత పడిపోద్ది. పద్ధతే. ఓకే, అలాగే. రమ్మంటే పోసు కొడతామే. రండి. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఓహో మళ్ళీ వచ్చారు. మీరు ఎలా ఉండండి, కాస్త అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. ఏమిటమ్మా ఇక్కడేదో మొగ్గంతు వినిపించిందే? మొగ్గంతుగా నా తలకాయ. ఇంట్లో నా సన్నాసులు తారు చర్చి నా గొంతుకిలా అయిపోయింది. ఇంకెప్పుడు వాళ్ళని గదిలోకి రాని? వాళ్ళు వస్తే మాత్రం తలపెందుకు తీసావమ్మా. ఎవరు వస్తున్నారో నాకు ఎలా తెలుస్తుంది? సరే సరే తలపేసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరైనా? మా డాడీ. అరే చెప్పలేదు, పరిచయం చేసుకునివ్వండి. దేనికి? పెళ్లి గురించి మాట్లాడడానికి. పెళ్ళ? అవును, దాని గురించే కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. ఏ విషయాలు? వివరాలు. ఏ వివరాలు? ప్రభుత్వానికి పట్టిస్తాడు, ప్రభుత్వానికి. పద్ధతి ప్రకారం అసలు ముందు వీటితో పేరు చెప్పేయడం మంచిది. బాగా చెప్పారు బాబు, అసలు జరగవలసిందే అది. నువ్వు విన్నావా? వినడమే కదా బాబు నా పని. సరే ఇప్పుడు వాడిని లేపేయడం ఎలాగో. ఎలాగయ్యా వాడిని లేపేది? ఎలాగంటే వాడిని లేపేయడం. వన్ టౌన్లో కిషన్ అని ఒక రౌడీ ఉన్నాడు బాబు, మంచి స్ట్రాంగ్ ఫెలో. వాడిని కాని మీరు పట్టుకున్నారా, వాడు వీడిని లేపేస్తారు. వీడిని లేపేశాడంటే ఇక మీరే కింగ్స్. పిల్ల కూడా మీ చేతిలోనే ఉంటుంది. నమస్కారం బాబు. ఎవరు వాళ్ళు? మిమ్మల్ని కలవాలని ఇద్దరు వచ్చారండి. ఏం పని? రండి.
ఎలా భయపడతారు? భయపడక్కర్లేదు, మన కిషన్ బాబు మన సొంత మనిషి కింద లెక్క. మీరేం చేస్తుంటారు? ప్రస్తుతం ఏమి చేయటం లేదండి, అవతల వాళ్ళు పెట్టే హింసను అనుభవిస్తున్నారండి. ఎవరు అవతల వాళ్ళు? మీకు తెలిసే ఉంటుందండి, ఊళ్ళో పెద్ద మనిషి రంగారావు అని, మల్టీ మిలియనర్. అయితే నా దగ్గర కిందకు వచ్చారు. చెప్పాను కదండి ఒకరిని లేపేయాలని. దేనికి? పాపం ఆస్తి వేళ్లదండి, అతను అనుభవించేస్తున్నాడు. వేళ్ళ ఆస్తి అతను ఎందుకు అనుభవిస్తున్నాడు? వీళ్ళు చాలా ఏళ్ళుగా ఊళ్ళో లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఫారెన్. ఫారెన్ లో ఏం పని? ఫారెన్ లో అబ్బా అన్నిటికీ నేనే జవాబు. వారు డిటైల్స్ అడుగుతున్నారు చెప్పండి. మా నాన్నలు ఫారెన్ లో ఉన్నారు, మేము అక్కడ పుట్టాము. మా నాన్నలు పోయారు, మేము ఇండియా వచ్చేసాం. మా ఆస్తి మాకు ఇవ్వండి అని నో అన్నారు. పైగా మమ్మల్ని చంపుతాము అన్నారు, మేము నో అన్నాం. అది పద్ధతి కాదు కదా, మీరేదైనా పద్ధతి చేస్తారని. మీరు చెప్పేది నిజమే, గ్యారంటీ. వి ఆర్ ది సోల్ ప్రొప్రైటర్స్, మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తామండి? ఆ ఆస్తి మీదేనని ఏమిటి గ్యారంటీ? కావాలంటే ఎంక్వైర్ చేయించండి, పద్ధతిగా ఉంటుంది. మీరు ఎవరిని చంపమంటున్నారో అతను నేను ఒకసారి కలుస్తాను, కలిసిన తర్వాత చెప్తాను. నేను ఈ పనికి ఒప్పుకునేది లేనిది. మీరు వెళ్ళండి. అడ్వాన్స్ ఒప్పుకున్న తర్వాత చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏం చెప్పనండి, మీ ఉప్పు తిని మీకు అన్యాయం చేయలేను. వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి అన్యాయం చేయలేను. నిజం చెప్పకపోతే లేపేస్తాను. అదే అదేనండి బాబు, అదే. మిమ్మల్ని లేపేయాలని వాళ్ళు పార్టీని బుక్ చేసుకున్నారండి. పార్టీయా? అవునండి, ఆ వన్ టౌన్ కిషన్. రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని ఎక్కడో అక్కడ వాళ్ళు లేపేస్తారండి బాబు. నిజమా? నిజమేనండి. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? మీరు టూ టౌన్ రాజాబాబు గారిని బుక్ చేయండి. ఆ రౌడీ ఈ రౌడీ ఇద్దరు కలిసి కొట్టుకుంటారు, మనం సేఫ్ అయిపోవచ్చు. బాబు రాజాబాబు. బాబు తమతో అర్జెంట్ గా పనుండి ఒకరు వచ్చారండి. ఏం పని? వారిని ఇద్దరు లేపేయాలని ప్రయత్నిస్తున్నారటండి. ఆ ఇద్దరిని తమరు లేపేయాలండి. కారణం? మీరే చెప్తారండి. రండి. ఏమిటి అలా ఆగిపోయారు? రండి సార్, తెలుసా అంటే అలా కనపడదు కానండి, గోళశంకరుడు అడగగానే ఇచ్చేస్తారు. సార్ మిమ్మల్ని చూసి భయపడిపోతున్నారండి, ఎందుకంటే అవతల వాళ్ళు వంట ఉండవని పట్టేశారు. వాళ్ళు ఇతన్ని ఎప్పుడు లేపేస్తారని భయపడిపోతున్నాడండి. ఓహో, వాడికి సరైన పోటీ మీరేనని ధైర్యం చెప్పి తీసుకొచ్చానండి. అసలు వాళ్ళు ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఆస్తి కొడవండి. ఎవరిది ఆస్తి? ఎవరాస్తి అంటానండి, చెప్పండి. అని నేనే చెప్పి చావాల్సి వస్తుంది, చెప్పండి. నాదేనండి. మీ సొంత ఆస్తి మీద ఇంకొకళ్ళ పెత్తనం ఏమిటి? సొంతం అంటే వాటా అండి. వాళ్ళప్పుడు లేరండి, కొత్తగా ఇప్పుడు వచ్చారండి. ఒక కేసు ఒప్పుకోబోయే ముందు వాస్తవాలు తెలుసుకోవడానికి అవతల వాళ్ళని కలవడం నా అలవాటు. వాళ్ళతో మాట్లాడతాను, మళ్ళీ వచ్చి కలవండి. నేను అర్జున్ రావు చూశాను. ఏ అర్జున్ రావు? అదే అప్పుడు అర్జున్ రావు కృష్ణారావులని జైలుకు పంపామే, అందులో అర్జున్ రావు. మేము కృష్ణారావునే చూశాం. మీరు చూశారా? అంటే వీళ్ళిద్దరు అప్పుడు మమ్మల్ని చంపి జైలుకెళ్ళిన ఆ కృష్ణారావు అర్జున్ రావు రూపంలో వీళ్ళున్నారన్నమాట. అయితే మీరు జైలుకు పంపించిన అర్జున్ రావు కృష్ణారావులే ఈ వన్ టౌన్ టూ టౌన్ రౌడీలు ఉన్నారన్నమాట. అందుకే అక్కడ అతన్ని చూసి మీరు, ఇతన్ని చూసి వీరు షాక్ తిన్నారన్నమాట. ఇప్పుడు నా కేసంతా అర్థమైపోయింది. అసలు వీణెత్తు తీసుకొచ్చావు? బాప్పటికని బాబు, మొన్నటిదాకా ఈ కేసు గురించి నాకు తెలిసింది సగమేగా, ఇప్పుడేగా నాకు పూర్తిగా తెలిసింది. చూడండి బాబు, నేను కుక్క కట్టే విశ్వాసపాత్రుని. నోరు తెరిచినప్పుడు చేతిలో బరువు పడేయండి, ఆటోమేటిక్ గా అనంతరదే మూతపడిపోద్ది. వీడి గురించి ప్రమాదం ఏం లేదు కానీ ముందు మనం ఎలా బయటపడాలి ఆలోచిద్దాం. చూడండి బాబు, నాకు చిన్న సందేహం, మీ ఇద్దరు ముసలోళ్ళు అయ్యుండి పడుచు వేషాలు వేసుకుని ఎలా తిరుగుతున్నారు? ఆ ముసలోళ్ళిద్దరు జైల్లోంచి తప్పించుకుని బయటపడి
గుర్రవేషాలు వేసుకుని తిరుగుతున్నారు ఏమో అని మీరెందుకు అనుకోకూడదు. చిచి వేదవనం. నిజంగా వాళ్ళైతే మమ్మల్ని చూడగానే లేచి మా మీద కొరికి ప్రాణాలు తీశారు. వీళ్ళు మాత్రం వాళ్ళు కాదు. అంటే వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కొడుకులే ఉండాలి. మరైతే ఆ తల్లి ఆ అర్జునరావు పెళం అప్పుడే చచ్చిపోయిందిగా. అయితే ఆ అమ్మాయి సావు కూడా కారణం మీరేనన్న మాట. మాతో ఉంటూనే మా కూపి అంతా ఒక్కొక్కటే అవుతున్నాం. పో నువ్వే. ఆ కృష్ణారావు గారి పెళ్ళం ఇద్దరు పిల్లలతో పారిపోయిందిగా. కరెక్ట్. ఆ పిల్లలే వీళ్ళై ఉంటారు. మరి తల్లి ఆ ఏదో అయిపోయి ఉంటది. ఇప్పుడు ఎందుకు మనకి వీళ్ళ సంగతి చూడాలి? అది కాదు పాయింట్. ఆమె గనక వీళ్ళతో ఉంటే మన గురించి వీళ్ళతో ఖచ్చితంగా చెప్పుంటుంది. అలా చెప్పుంటే మన పని గోవింద. నో గోవింద బాబు, వాళ్ళిద్దరూ ఇల్లు తల్లి లేని వాళ్ళు. క్యారా ప్లాట్ఫారం. అమ్మయ్యా, అలాగైతే వాళ్ళకి మన గురించి తెలిసే లోపలే వాళ్ళిద్దరిని లేపేయాలి. నువ్వా అబ్బాయితో అలా కలిసి తిరుగుతుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? కాబోయే భార్యాభర్తలు అనుకుంటారు. ఏమిటి, నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఏ, నీకు తెలీదా ఆ అబ్బాయి ఈ ఊళ్ళో ఎంత రౌడీయో? అసలు అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలమ్మా. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవడైనా వెంటపడడానికి భయపడతాడు, ఈల వేయడానికి భయపడతాడు, సినిమా హాల్లో భుజం మీద చేయడానికి భయపడతాడు. అసలు నన్ను అడిగితే ప్రతి మొగుడు రౌడీలాగే ఉండాలి, అప్పుడే పెళ్ళాన్ని రక్షించుకోగలడు. వాడే రియల్ హీరో. రగలాలి, ఇద్దరూ పొట్టుకు చావాలి అంటే ఏం చేయాలి? ఏమిటది? ఓ పద్ధతి దొరికింది. ఏమిటది? మీకు నచ్చదేమోలేండి. ఇప్పుడు కిషన్ గారికి ఎవరుందా? రాజా గారికి ఎవరుందా? కిషన్ గారి ఎవరు? రాజాగారి తాలూకోళ్ళు. రాజాగారి ఎవరు? కిషన్ గారి తాలూకోళ్ళు. ఎత్తు పోనట్టు షంట్ కొట్టామనుకోండి. కానీ ఇంతకీ ఎవరి తాలూకోళ్ళు ఎవరు? మన అమ్యూజ్మెంట్ పార్క్ లో డాన్స్ చేస్తుండే కల్పన, అది కిషన్ గారి తాలూ పద్ధతి. మరి రాజాగారి తాలూకు ఎవరు? పబ్లిక్ పార్క్ లో చూపించమంటారా, ప్రైవేట్ గదిలో చూపించమంటారా, స్వయంగా మీ కళ్ళగా చూపించమంటారా, లేక ఫోటో తీసి చూపించమంటారా? నో, అలా జరగడానికి వీల్లేదు. అలా జరిగితే చంపేస్తాను. అసలు ఆ పని చేయవయ్యా మహానుభావ, అందుకే కదా ఈ పద్ధతి అంటాను. పద్ధతి ప్రకారం జరగాలంటే వీడు చెప్పినట్టే చేయాలి. మరి మా అమ్మాయిని దాచిపెట్టాలంటానంటండి? ఈ అమ్మాయిని దాస్తేనే వాడు తీసుకెళ్లాడని నమ్ముతారు. ఇది పద్ధతి. అది కానివ్వండి. మన కల్పనమ్మ ఇంట్లో లేదంట. ఎవరో వచ్చి బలవంతంగా ఎత్తుకుపోయారట. ఆ వచ్చిన వాళ్ళు రాజా మనుషులు అయి ఉంటారని ఆ ముసలమ్మ చెప్పింది. మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ఆ రాజా మనుషులే పని చేసింటారు గురు. అవును గురు, అవును గురు. పదండి గురు. గురు, రాయడం కనబడలేదు. ఏమైంది? మీరు సత్యబాబుని రాంబాబుని చంపడానికి ప్రయత్నిస్తే రాయణమ్మను కిషన్ చంపేస్తాను. అంటే కిషన్ తీసుకెళ్లాడా? కిషన్ మనుషులే తీసుకెళ్లాడు గురు. Thank you.
మా కల్పన ఎక్కడ, మా రాగిడం ఎక్కడ? మేము అడిగిందే మీరు అడిగి తెలివితేటలు ఉపయోగిస్తున్నారా? అదే ప్రశ్న మేము అడిగితే మీ సమాధానం ఏమిటి? సమాధానం మాటలతో కాదు, మరి దేంతో? తెలియని ఆవేశంలో పొరపాటు జరిగిపోయింది. పొరపాటు సరేనయ్యా, అసలు ఆ పిల్ల ఎవరో తెలుసా? ఆ రాజా కిషన్ గారికి తోబుట్టు కంటే ఎక్కువ. ఈ సంగతి వాళ్ళకి తెలిస్తే నీ ప్రాణాలు దక్కవు. మరి ఎలా ఎలా ఏముంది, ఈ పిల్ల వాళ్ళ దగ్గరికి వెళ్ళక ముందే లేపేయాలి. సర్లే గాని నువ్వు ముందు ఇలా పిల్ల భగవంతుడు కూడా ఇతను రక్షించలేదు. ఆ పిల్ల పారిపోయిందండి బాబు, పారిపోయింది అక్కడ లేదు. ఆ పిల్ల పారిపోయిందంటే వాడిద్దరి దగ్గరికి వెళ్తుంది, వాడితో చెప్పేస్తుంది, వాళ్ళు వస్తారు ఇతన్ని. ఈ విషయంలో ఎలా తప్పించుకోవాలో మనం ఇంటికి ఆలోచన. బాబు, ఇంతవరకు ఆమె నోరు తెరిచి మాట్లాడింది లేదు. ఎవరైనా పసిబిడ్డ కనిపిస్తే బాబు అని పరిగెత్తేది. అటువంటిది ఈరోజు ఏమండి అన్నయ్య అంటూ మీ మధ్యకు వచ్చింది అంటే ఆమె గతానికి మీకు ఏదో సంబంధం ఉండి తీరాలి. బాబు, మీరెవరు? నువ్వు అచ్చు ఆయనలాగా ఉన్నావు, నువ్వు మా అన్నయ్యలాగా ఉన్నావు. చెప్పండి బాబు, మీరెవరు చెప్పండి? మీ అమ్మ ఎవరు? ఎవరు చెప్పండి? మీరెవరు చెప్పండి? భద్ర గారు, సారీ ఫోన్ వచ్చింది. మీ అమ్మాయిని ఎవరో గుడి దగ్గర పడేశారట, సాబ్రతుల ఉందట. అమ్మా జ్యోతి, అమ్మా జ్యోతి, జ్యోతి జ్యోతి, అమ్మా జ్యోతి. ఏం జరిగింది? ఆ రంగారావే తాగి పిల్లని చెరిపేశాడంట బాబు. అది చెప్పడానికే ఈ పిల్ల తప్పించుకుని మీ దగ్గరకు వచ్చిందట. కానీ మీతో చెప్పకుండానే ఆమె చనిపోయింది బాబు. సార్, సార్ కమిన్. వాళ్ళు వచ్చేస్తున్నారండి.
కింద చిన్నపిల్లల డాన్స్ వీడియో రెడీగా ఉన్నాయి. అలాగే నువ్వు వెళ్ళు బంగారం, నువ్వు కిందకు వెళ్ళు. వాళ్ళు కోపంగా ప్రవేశిస్తారు, ఇదంతా వీడియోలో రికార్డ్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు తిరగబడితే? తిరగబడరు. ఆల్రెడీ మన మనుషులను అక్కడ పెట్టాం, అవసరమైతే పద్ధతి ప్రకారం వాళ్ళు తిరగబడతారు. అంతా పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. నువ్వు వెళ్ళు, పద్ధతి ప్రకారం పారిపోయి వచ్చే. రైట్, ఎలా నువ్వు కూడా కిందకు వెళ్ళు. వాళ్ళు ఈయన మీద చెయ్యత్తు కానీ నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. వెళ్ళు. రంగారావు ఏ పద్ధతి ప్రకారం చేద్దాం, వీడిని కూడా లేపేటా. ఇదే మంచి అవకాశం, దాంతో వీడు వెళ్ళిపోతాడు, ఈ హత్య కూడా వాళ్ళిద్దరి మీద పడుతుంది. అబ్బో, గొప్ప పద్ధతి అంతే. ఏం జరిగింది? జ్యోతి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? ఎందుకు అని అడిగితే వీడెందుకు చెప్తాడు? మాటలు అనవసరం, లేపేయడమే. రాజు, మన నుంచి తప్పించుకుని వాడు ఎక్కడికే పోలేడు. వాడి చావు మన చేతుల్లోనే రాసిపెట్టింది. వాడు చేసిన పాపం వాడి నోటితోనే చెప్పని. మహాత్మా గాంధీ ఆ వీడు చేసిన తప్పులు ఒప్పుకోవడానికి మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. జ్యోతి ఏమిటో నాకు తెలియదు, జ్యోతి ఎవరో నాకు తెలియదు, మీరు చెప్పేది ఏమిటో నాకు తెలియదు, పాడు చేయటం అంటే నాకు తెలియదు. రేపో మాపో కాటి కాళ్ళు చాపేవాడిని, పెళ్లి కావాల్సిన ఆడపిల్ల తండ్రిని మీ కాళ్ళు పట్టుకుంటారు. నాకేం తెలియదు నిజం. ఇన్స్పెక్టరేరా అండి, ఇక్కడ రంగారావు గారి ఇంట్లో నుంచి కనకారావు మాట్లాడుతున్నానండి. ఇక్కడ మా ఐగన్ చంపేయడానికి వన్ టౌన్ రౌడీ టూ టౌన్ రౌడీలు వచ్చారండి. ఇది ఎక్కడ రౌడీలు బాబు? మా ఐగన్ చంపేశారు బాబు. రండి. మేం చంపలేదు, హత్య మేం చేయలేదు. సిల్లి, మగాళ్ళ చంపడానికి వచ్చారు, మనగాళ్ళ చంపారు, మళ్ళీ పిరికి వాళ్ళ మేము చంపలేదు, హత్య చేయలేదు అని తప్పించుకుంటారే. సిల్లి, మేం తప్పించుకోవడానికి రాలేదు, హత్య చేయడానికే వచ్చాం. కానీ మాకంటే ముందే ఎవరో ఇతను చంపేశారు. మా అవకాశాన్ని మాకంటే ముందే ఎవరో తీసుకున్నారు. ఆ అవకాశం తీసుకున్న వాళ్ళని చంపి మీరు ఎక్కడున్నా సరే మాత్రం మేము వచ్చి పట్టుపడతాం. సిల్లి, ఒకే ఇల్లు అంటుకుంది, ఊరంతా అంటుకొని వండి అప్పుడు వచ్చి ఆర్పుతామని చెప్పినట్టుంది. సిల్లి. ఇన్స్పెక్టర్, కాలుతున్న నిప్పు మీద చెయ్యి పెట్టడానికి ప్రయత్నించొద్దు. అంటే? అంటే చెయ్యని నేరానికి మమ్మల్ని పట్టుకుని అనవసరంగా మీరు కాలిపోవద్దు ఇన్స్పెక్టర్. మీ బెదిరింపులు, మీ హెచ్చరికలు కోర్టులో చేయండి. ఇక్కడ నేరం జరిగింది, నేరస్తులు దొరికారు, అరెస్ట్ చేయడం మా వంతు, తీర్పు కోర్టు ఉంది. అదండి, ఫాదర్ లేని మాకు ఆయనే గాడ్ ఫాదర్ అనుకున్నాం. కానీ ఓ పద్ధతి లేకుండా భగవంతుడు నిర్దాక్షిణ్యంగా ఆయన తీసుకుపోయాడు. దిక్కు లేని మాకు ఆయనే పెద్ద దిక్కు అనుకున్నాం, కానీ అతి దారుణంగా పెద్ద దిక్కును తీసుకువెళ్ళిపోయారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, ఈ హత్యల వెనుక ఏ రహస్యం ఉందో మేము చెప్పలేం, కానీ ఈ హత్యలు జరగడానికి గల కారణం మాత్రం మేము చూపించగలం. సిలీ, నాకు అది కోర్టులో చూపించండి. అలాగే.